నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి కేసు నమోదు చేస్తామని చిన్నశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్ వ్యవసాయ అధికారి యాదగిరి వ్యాపారస్తులను హెచ్చరించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని ఎరువులు మరియు విత్తనాలు పురుగు మందుల దుకాణాలను చిన్నశంకరంపేట ఎస్ఐ గౌస్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారి యాదగిరి శ్రీనివాసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎవరైనా విత్తన వ్యాపారులు తమ దుకాణాలలో నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలు ఎరువులు పురుగు మందులు మాత్రమే విక్రయించాలని లేకపోతే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని వారు హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా కొనుగోలు చేసిన రసీదు తీసుకోవాలని వారు తెలిపారు. అదేవిధంగా ఎవరైనా అధిక ధరలకు అమ్మిన రైతులకు కొనుగోలు చేసిన సమయంలో రసీదు ఇవ్వకుండా విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని రైతులు కూడా తీసుకున్న బిల్లును జాగ్రత్త భద్రపరచుకోవాలని వారు సూచించారు. నేడు మన చంద్రంపేట మండలానికి వచ్చేసి పోలీస్ శాఖ వారు మరియు మన వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని పట్లేరు కానీ సీడు అవుట్లెట్ డీలను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సంయుక్తంగా వారికి ఈ వర్షాకాలం సమయానికి వచ్చేసి ఎటువంటి నకిలీ విత్తనాలు కానీ ఇన్వాయిస్ లేకుండా విత్తనాలు తెచ్చమడం కానీ అలాగే రైతులకు బిల్లులు లేకుండా విత్తనాలు అమ్మడం కానీ ఇటువంటివి అన్ని వాటిపై సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఈ డీలర్సు నకిలీ విత్తనాలు తెచ్చామినట్టయితే వారికి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వారికి ఇచ్చినటువంటి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించి వారు సజావుగా వారి యొక్క బిజినెస్ జరపాలని తెలియజేశాం. ఈరోజు శంకరపేట మండలం నుండి ఫర్టిలైజర్ షాపు అదే విత్తనాలు అమ్మే షాపు ఒక 8 షాపులకు ఈరోజు మేము అగ్రికల్చర్ ఆఫీసరు మరి సంబంధిత అధికారులు అందరూ వచ్చి ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ రిజిస్టరు మరి అమ్ముతున్న విత్తనాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెక్ చేసినారు. అదేవిధంగా వాళ్ళకు సూచనలు ఇచ్చినాము. రక్త విత్తనాలు అమ్మితే మాత్రం కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పేసినారు. అదేవిధంగా ప్రభుత్వం చాలా దీని మీద కఠినంగా వ్యవహరిస్తుంది. కాబట్టి దీని మీద ఏదైనా నకిలీ విత్తనాలు అమ్మినట్టు మాకు సమాచారం వచ్చిన ఒకవేళ మాకు దొరికినా కానీ మేము కేసులు బుక్ చేస్తాం. అదేవిధంగా కేసుతో పాటు మరి పీడీ యాక్ట్ కూడా పెట్టే ఆదేశాలు ఉండేది. కాబట్టి విత్తనాల యజమానులకు ఈ దుకాణం యజమానులకు హెచ్చరిస్తారు ఏమంటే నకిలీ విత్తనాలు అమ్మకుండా మనకి ప్రభుత్వం ఏదైతే విత్తనాలు మనకు అనుమతి ఇచ్చిందో అదే విత్తనాలు అమ్మాలనిగా చెప్తున్నాము. లేకుంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా కూడా శిక్షించే సెక్షన్లు పెట్టి పీడియాఫ్ కూడా పెడతాం. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.